పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ వీర్ల అంకమ్మ తల్లి దేవస్థానంలో దేవీ నవరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు। కార్యక్రమంలో భాగంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి వేద మంత్రాలతో ఘనంగా స్వాగతం పలికారు। అనంతరం అమ్మవారికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు। అనంతరం స్థానిక పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు। స్థానిక 5వ వార్డు ప్రజలు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యే కాసు సమక్షంలో చేరారు। కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ స్థానిక 5వ వార్డు ప్రజలు దాచేపల్లి నగర పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ओम जातवेद से सुनवाम सोमरादि यतो जहा దాచేపల్లి పట్టణం మరి ముఖ్యంగా 5వ వార్డు కాపు సోదరులందరూ కూడా ఈ రోజున మరి మా పార్టీలో చేరడం జరిగింది। వైఎస్ఆర్ కుటుంబంలో ఈ రోజు వాళ్ళు ప్రవేశించారు। అందరం కూడా అన్నదమ్ముల్లాగా పయనిస్తాం। రేపు గడప గడప కూడా వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటాం। ఏ సమస్య ఉన్నా సరే మరి పరిష్కరించడానికి అందరం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది। ఇప్పటికే నవరత్నాల ద్వారా జగన్ గారి పథకాల ద్వారా అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా లబ్ధి చేకూరుతుంది। ఇళ్ళ పట్టాలు గాని చేయుత ఆసరా మరి ముఖ్యంగా కాపు నేస్తం ఈబీసీ నేస్తం అని కూడా అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా న్యాయం జరిగింది గడిచిన 36 నెలల్లో। ఇంకా గతంలో వరదలు చుమునిగితే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి చేతులు ఎత్తేశాడు, ఏమీ చేయలేకపోయాడు। మేము వచ్చిన 2 సంవత్సరాల్లోనే పరిష్కారం చేశాం। ఈ రోజు ఒక్క కొట్టు కూడా దాచేపల్లిలో మునగట్లేదు। ప్రధాన కొట్ల బజార్ అంతా బ్రహ్మాండంగా ఏదైతే గుంటూరు నర్సరావుపేటలో ప్రధాన రహదారులు ఉంటాయో అలా తీర్చిదిద్దాం। ముత్యాలంపాడు విస్తరించాం। ఇళ్ళు లేని వాళ్ళకి ఇప్పటికే దాదాపు 1000 మందికి పట్టాలు ఇచ్చాం। ఇంకా దాచేపల్లి పట్టణంలో మిగిలిపోయిన 500 మందికి ఇవ్వటం జరుగుతుంది। అలాగే త్వరలో మంచినీటి పథకం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం। 10 కోట్ల శాంక్షన్ అయితే దాచేపల్లి నడికుడి జంట మరి గ్రామాలుగా పట్టణంగా ఏర్పడిన ఈ జంట మరి పట్టణాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది। ఇంకా ఏం సమస్యలు ఉన్నాయో రేపు గడప గడపలో తెలుసుకొని అవి పరిష్కారం చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మరోసారి మా పార్టీలో చేరిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుంటున్నాను।